కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోపు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీలకు తగు న్యాయం చేసే దిశలో ముందుకు వెళ్తుంది బీజేపీ పార్టీ అని బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలికి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఎప్పటికీ ఎస్సీ వర్గీకరణ ఊసేలేదని మహాజన సోషలిస్టు పార్టీ కర్నూలు ఉమ్మడి జిల్లా నాయకులు గుండాల ఈశ్వరయ్య తమ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద శీతాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎస్సీ ఉపకులాల నాయకులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 తారీఖు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఎస్సీ వర్గీకరణ కోసం నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టాలని మాదిగ సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోతే ఖచ్చితంగా మేము మాదిగలం మాది ఉపకులాలు కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడదోలాలో ఏ విధంగా పథకం దానికి చేకూర్చాలో కూడా మేము కార్యాచరణ ప్రకటిస్తామని కూడా తెలియజేస్తూ రేపు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా దిగ్విజయంగా చేస్తామని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి మా దగ్గరికి ఇచ్చిన మాటను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఎంఎస్పీ నాయకులు కర్నూలు కాచిపూడి ఆనంద్ మాదిగ కూర్చోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా వర్గీకరణ చేయకపోతే మాదిగ తిరుగుబాటు ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా కానీ ఈ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఇది ఏ ఒక రూపాయి ఖర్చు కానీ ఇది మాదిగల ఆవేదన, మాదిగలు ఆర్థికంగా చదువుకున్న పిల్లలు విద్యామంత్రులు ఆర్థికంగా రాజకీయంగా నష్టపోతున్నాం. ఇప్పటికైనా కానీ అర్థం చేసుకొని ప్రభుత్వము మరి ఇప్పుడు